वेलकम टू अचीवर्स अकाडमी ना पेरु रेडी नर्सिंग इप्पुडु ई वीडियोलो मनं ग्रूप थ्री मरियु ग्रूप फोर लकु संबंधिंचिनटुवंटी सिलबस पोस्टुल विवरालु अट्लागे प्रिपरेशन मेथड वाटिकि संबंधिंचिनटुवंटि अंशालु एमैना उन्नट्लयिते चूद्दां। बेसिक गा ఒక ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యే వాడికి ఉండాల్సినటువంటి ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే అసలు మనకు ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా అని తెలుసుకోవడం। సో ఒక ఎగ్జామ్ కి సంబంధించి మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని తెలుసుకోవడం। ఇప్పుడు గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 గ్రూప్ 3 గ్రూప్ 4 ఏ కాదు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసినటువంటి అన్ని పోస్టులకు సుమారుగా పంచాయతీ సెక్రటరీ కావచ్చు గ్రూప్ 4 కావచ్చు అట్లాగే ग्रूप वन टू थ्री वीटने डिग्री मिनिमम क्वालिफायर का पेटर काबटी ग्रैड्युएट अंटे बीए कावच्छ बीएससी कावच्छ बीकॉम कावच्छ चदना पर्वे डिग्री पूर्ति चेसी तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन निर्वहन ग्रूप वन टू थ्री फोर एग्जाम अर्हुलु काबटी वीटने अप्लाई चेसुकोवच्छ। सो क्वालिफिकेशन संगति पक्न पड़ेसा। ఇక సెకండ్ తెలవాల్సింది మనకు దానిలో ఉండేటువంటి సిలబస్ ఏంటి అని తెలవాలి ఖచ్చితంగా। సిలబస్ తెలియకుండా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలనుకోవడం కత్తి లేకుండా యుద్ధానికి వెళ్ళాలనుకోవడంతో సమానం। కాబట్టి సిలబస్ తెలియకుండా సిలబస్ మీద పూర్తి స్థాయి అవగాహన లేకుండా నేను గ్రూప్ 1 చదువుతా గ్రూప్ 2 చదువుతా గ్రూప్ 3 చదువుతా అనుకోవడం అంత మూర్ఖత్వం ఇంకేది లేదని నా అభిప్రాయం। కాబట్టి సిలబస్ తెలిసి ఉండాలి। వెరీ గుడ్ సిలబస్ తెలిసింది సిలబస్ తెలిసింది మనం చదవగలిగినటువంటి సామర్థ్యం మన దగ్గర ఉన్నది అని డిసైడ్ అయిన తర్వాత ఇంకొక విషయం చాలా స్పష్టంగా తెలవాల్సింది ఏంటంటే అసలు ఇంతకీ మనం గ్రూప్ 3 చదువుతున్నాం దానిలో ఏమేం పోస్టులు ఉంటాయి ఎందుకంటే ఆ పోస్టులోకి మనం వెళ్ళిన తర్వాత మనకి ఇష్టమైందా కాదా తీరా పోస్టులోకి వెళ్ళిన తర్వాత ఇది నాకు నచ్చట్లేదని బయటికి రాలేం కదా కాబట్టి ఏదైనా పర్వాలేదు చేస్తా అనుకోవడం ఒకటి రెండోది మనకు అదే పోస్ట్ కావాలని ప్రిపేర్ అవ్వడం ఒకటి లేదా మనకున్నటువంటి పరిజ్ఞానం మేరకు మనకున్నటువంటి అవకాశాల మేర దీనికోసం ప్రయత్నించుదాం అనేది ఆ అంశం ఒకటి కాబట్టి పోస్టులు ఏమేమి ఉన్నాయి అనేవి తెలుసుకోవడం కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అంశం। అయితే గ్రూప్ 3 అనేది కొత్తగా ఏదో సృష్టించబడినటువంటి పోస్టులు కాదు। గ్రూప్ 3 అనేది ఇంతకుముందు మనకు కొత్త కాదు ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఎగ్జామ్ కింద ఉన్నటువంటి పోస్టుల్లో కొన్ని ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ అని ఉండేవి। ఎగ్జిక్యూటివ్ పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అని ఉన్నాయి వాటిల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నీ అంటే దాదాపు సుమారుగా ఇవన్నీ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నటువంటి పోస్టులు సింపుల్గా చెప్పాలంటే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటే పూర్తిగా ఆఫీసులకే పరిమితం అయిపోయి ప్రజలతో అంతంత మాత్రంగా అసలు నిజంగా చెప్పాలంటే ప్రజలకు చాలా దూరంగా ఉండి పనులు చేసుకునేటువంటి వ్యక్తులు నాన్ ఎగ్జిక్యూటివ్ కింద మనం చెప్పుకోవచ్చు। ఇలాంటి పోస్టులను చూసినట్లయితే ఇవి రెండు కలిసి గ్రూప్ 2 కింద ఉండేవి అవి రెండింటిని విభజించారు ఆ విధంగా టిఎస్పిసి ఏర్పడిన తర్వాత ఎగ్జిక్యూటివ్ పోస్టులన్నిటిని తీసుకెళ్లి గ్రూప్ 2 లో ఉంచారు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులన్నిటిని తీసుకొచ్చి గ్రూప్ 3 అని కొత్తగా ఒక క్యాడర్ ని ఏర్పాటు చేశారు। ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులన్నీ కూడా గ్రూప్ 3 లో లేవు। ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అని ఒక పోస్ట్ ఉన్నది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఒకనొక పోస్టు అది నాన్ ఎగ్జిక్యూటివ్ అయినప్పటికీ దాన్ని గ్రూప్ 2లో ఉంచారు దాని ప్రాధాన్యత రీత్యా। అలాగే సేమ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనే పోస్ట్ ఉన్నది లా డిపార్ట్మెంట్లో ఉంది దాన్ని కూడా అలాగే సపరేట్ చేశారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది దాన్ని కూడా తీసుకెళ్ళి గ్రూప్ 2లో ఉంచారు అవి తప్ప మిగిలినటువంటి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నీ కూడా ఆ సర్వీసులన్నీ కూడా గ్రూప్ 3లో ఉన్నాయి। కాబట్టి సిలబస్ అండ్ మనము ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నామో తెలవాలి ఉత్తగానే ఊరికనే ప్రిపరేషన్ మనకు డిగ్రీ ఉన్నది కదా అని ప్రతిదానికి ప్రిపేర్ అవ్వడం కాదు కదా కాబట్టి మనం ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాం ఆ ఉద్యోగం మనకు చేయగలిగినటువంటి ఇంట్రెస్ట్ ఉందా లేదా ఇవన్నీ కూడా చూసుకోవాలి ఖచ్చితంగా। ఒకసారి గ్రూప్ 3లో ఉన్నటువంటి సర్వీసెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం। వెరీ ఫస్ట్ అండి సీనియర్ అకౌంటెంట్ ఇది ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్ సబ్ సర్వీస్కు సంబంధించినది ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్ సబ్ సర్వీస్లో ఉన్నటువంటి పోస్ట్. రెండోది ఆడిటర్ పోస్ట్ ఇది పే అండ్ అకౌంట్స్లో ఉన్నటువంటి సబ్ సర్వీస్. నెక్స్ట్ సీనియర్ అకౌంటెంట్ అనే పోస్టు ఇది ట్రెజరీ అండ్ అకౌంటెన్సీలో ఉన్నటువంటి సబ్ సర్వీస్కి సంబంధించింది. నెక్స్ట్ సీనియర్ ఆడిటర్ అనే పోస్ట్ లోకల్ ఫండ్ అండ్ ఆడిట్ సబ్ సర్వీస్లో ఉన్నటువంటి పోస్ట్. ఇది అసిస్టెంట్ ఆడిటర్ అనే పోస్టు లా డిపార్ట్మెంట్ ఇది సెక్రటేరియట్ సబ్ సర్వీస్కి సంబంధించింది.
అలాగే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, సెక్రటేరియట్ కి సంబంధించినటువంటి సబ్ సర్వీస్ ఇది, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్. సేమ్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ లెజిస్లేటర్ సబ్ సర్వీస్కి సంబంధించింది, సేమ్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సెక్రటేరియట్ సబ్ సర్వీస్కి సంబంధించింది, సేమ్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ లా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సెక్రటేరియట్ సబ్ సర్వీస్కి సంబంధించింది. సో ఇవన్నీ కూడా సబ్ సర్వీసులు, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్, ఇవన్నీ కూడా భిన్నమైనటువంటివి. ఒకటి డైరెక్ట్ సెక్రటేరియట్, రెండోది లెజిస్లేచర్, మూడోది ఫైనాన్స్, అండ్ నాలుగోది లా డిపార్ట్మెంట్. భిన్నమైనటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి టైపిస్ట్ కమ్ అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలు. నెక్స్ట్ సేమ్ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఇది హెచ్ఓడీలలో ఉన్నటువంటి మినిస్ట్రియల్ సర్వీస్కి సంబంధించింది. శాఖాధిపతుల కార్యాలయాలు ఉంటాయి, సో మినిస్ట్రియల్ సర్వీస్ కిందకి వస్తుంది దానిలో ఉన్నవి. సేమ్ జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్ ఇది కూడా హెచ్ఓడీలలో ఉన్నటువంటి మినిస్ట్రియల్ సర్వీస్ కిందకి వస్తుంది, శాఖాధిపతుల కార్యాలయాలలో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్. అలాగే జూనియర్ అకౌంటెంట్ అనే పోస్ట్ ఇది డైరెక్టరేట్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సబ్ సర్వీస్ కిందకి వచ్చేటువంటి పోస్ట్. అండ్ ఫైనల్గా జూనియర్ అకౌంటెంట్ అనే పోస్టు గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ సబ్ సర్వీస్కి సంబంధించింది. ఇవి ప్రధానంగా గ్రూప్ 3లో ఉన్నటువంటి పోస్టులు. అంటే ఈ పోస్టులు ప్రధానంగా చూసినట్లయితే డిపార్ట్మెంట్ల వారీగా కార్యాలయాలకు పరిమితమైనటువంటి పోస్టులు. కాబట్టి వాటిని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత, వాటి యొక్క విధులు, వాటికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత మనకు ఇంట్రెస్ట్ ఉంది లేదనే విషయాన్ని నిర్ణయించుకోవాలి. సో ఇవి సర్వీసులు, వాటికి సంబంధించినటువంటి వివరణ. ఇక నెక్స్ట్ మనం సిలబస్లోకి వెళ్దాం. సిలబస్ దాన్ని ఏ విధంగా చదువుకోవచ్చు అనే విషయాన్ని మనం చూద్దాం. ఇక గ్రూప్ 2 కానీ, అలాగే గ్రూప్ 3 కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 4 కానీ, వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ కావాలనుకునే వాళ్ళు achieversnext.com అనేటువంటి వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. మీకు కావాల్సినటువంటి వివరాలన్నింటినీ దాని ద్వారా తెలుసుకోవచ్చు. అట్లాగే అచీవర్స్ నెక్స్ట్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, దానిలో కూడా మీకు కావాల్సినటువంటి వివరాలు దొరుకుతాయి. ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే దానిలో మీకు ఫోన్ నెంబర్లు లభిస్తాయి, వాటికి ఫోన్ చేసి కూడా పూర్తి స్థాయి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక సిలబస్లోకి వెళ్ళినట్లయితే గ్రూప్ 3కి సంబంధించినటువంటి సిలబస్లో ప్రధానంగా 3 పేపర్లు ఉన్నాయి. ఈ 3 పేపర్లు కూడా అన్నీ కూడా ఇంటర్వ్యూ లేకుండా ఉన్నటువంటి పేపర్లు మాత్రమే. ఇంతకుముందు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అయితే మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అండ్ ఇక్కడ ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్గా పోస్టింగ్కి వెళ్ళవచ్చు. కాబట్టి సబ్జెక్ట్ మీద లోతైనటువంటి అవగాహన ఉండి రిటర్న్ టెస్ట్లో మంచి మార్కులు సాధించినట్లయితే మీకు డైరెక్ట్గా పోస్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీనిలో పెద్దగా కష్టపడకుండానే చాలా ఈజీగా సులభంగా పోస్టును సంపాదించవచ్చు. సింపుల్గా మనం రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మనకు పోస్ట్ డిసైడ్ అవుతుంది. సరే, ఇంతకీ ఏమేమి ఉన్నాయి పేపర్లు చూసినట్టయితే, ఫస్ట్ పేపర్ ఒకటి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఏబిలిటీస్. ఇది 150 మార్కుల పేపర్, 150 బిట్లు ఉంటాయి, 150 మార్కులు ఉంటాయి, అండ్ 150 నిమిషాల టైం ఉంటుంది, 2.5 గంటల సమయం ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఒక్కొక్క బిట్ను చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుంటూ మరీ ఆన్సర్ చేయవచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నెగటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీకు తెలిసిందైనా, ఒక్కొక్కసారి డౌట్ఫుల్గా ఉన్నదైనా, ఒక్కొక్కసారి అసలు తెలియదైనా సరే మీరు ఆన్సర్ చేయొచ్చు. లక్కీలీ తగిలితే తగులుతుంది, పోతే పోతుంది, దానివల్ల నష్టమేమీ లేదు. సో కాబట్టి దీనిలో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఏబిలిటీస్ అనేది ఫస్ట్ పేపర్. దీనిలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ను మనం ఒక్కొక్కటి చూద్దాం. సో ఒకటి కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలు, వాటిల్లో ప్రాంతీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు వేర్వేరుగా అధ్యయనం చేయాలి. దీనికోసం అని చెప్పేసి డే టు డే పేపర్ చదవడం, అలాగే డే టు డే అబ్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ప్రత్యేకమైనటువంటి నోట్స్ను మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా అవసరం. ఇక దీనిలో ప్రధానంగా మనం చూసుకోవాల్సినటువంటి అంశాల విషయానికి వచ్చినట్లయితే కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎక్కడిదాకా ప్రిపేర్ అవ్వాలి, అసలు కరెంట్ అఫైర్స్ని ఎప్పటిదాకా ప్రామాణికంగా తీసుకోవచ్చు అని చూస్తే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మన ఎగ్జామ్ డేట్ని ఆధారంగా చేసుకుని వీటిని ఫైనల్ చేసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ డేట్ అనేది ఆగస్ట్ నెల 2020 అనుకోండి, మీరు ఎక్కడి నుంచి చదివితే సరిపోతుంది అంటే జనవరి నుంచి 2020 నుంచి చదివితే సరిపోతుంది. అంటే ఒక 8 నెలల కాలం సరిపోతుంది దాదాపుగా. లేదు అంటే ఇంక కొంచెం ముందుకెళ్ళండి, ఇంకొక 2-3 నెలలు ముందుకెళ్ళండి, గరిష్టంగా మీరు సెప్టెంబర్ 2019 నుంచి చదవండి. అంటే గరిష్టంగా ఒక సంవత్సర కాలానికి సంబంధించినటువంటి అంశాలు మనం చదివితే సరిపోతుంది. అంటే ఎగ్జామ్ డేట్ కంటే ముందున్నటువంటి ఒక సంవత్సర కాలంకు
ముందున్నటువంటి అంశాలను మాత్రమే కరెంట్ అంశాలుగా మనం అధ్యయనం చేస్తే సరిపోతుంది. ఎప్పటి నుంచో 4-5 సంవత్సరాల నుంచి రాసుకుంటున్నటువంటి అంశాలన్నీ ప్రతిదీ అలాగే పెట్టుకొని వాటన్నింటినీ కూడా పూర్తిగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక రెండోది అంతర్జాతీయ సంబంధాలు సంఘటనలు. భారతదేశానికి అంతర్జాతీయంగా ఉన్నటువంటి దేశాలతోని సంబంధాలు ఎట్లా ఉన్నాయి, సో అలాగే వేరు వేరు దేశాలతో ఉన్నటువంటి మన రిలేషన్స్ ఎట్లా ఉన్నాయి అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే బోర్డర్ గొడవలు ఉన్నాయి, పాకిస్తాన్ చైనా లాంటి దేశాలతో గొడవలు ఉన్నాయి. అట్లాగే ఆగ్నేయాసియా దేశాలతో మనకు ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చూడాలి. అట్లాగే ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రధాన సంఘటనలు కూడా, ఎస్పెషల్లీ 1991 వరకు చూసినట్లయితే ప్రపంచంలో జరుగుతున్న మొత్తం పరిణామం అంతా ఇటుపక్క రష్యా అటు అమెరికా అనేవి రెండు ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణంలో కొనసాగినాయి. అభివృద్ధిలో పోటీ పడుతూ ఒకదానికొకటి నువ్వా నేనన్నట్టు కొనసాగినాయి ప్రపంచ దేశాలన్నీ. అయితే అమెరికాతో కొన్ని, రష్యాతో కొన్ని అలా కొనసాగుతూనే వచ్చినాయి. 1991లో యుఎస్ఎస్ఆర్ అనేది విభజించబడిన తర్వాత ఆ తర్వాత క్రమక్రమంగా ప్రపంచం యొక్క పరిస్థితులు వేగంగా మారిపోయినాయి. ఆర్థిక అభివృద్ధి ప్రధాన అంశంగా ప్రపంచ దేశాలన్నీ ముందుకు సాగడం ప్రారంభించినాయి. ఈ క్రమంలోనే అమెరికా లాంటి దేశాలతో ప్రస్తుతం అత్యధిక జనాభా ఉన్నటువంటి చైనా కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు ఏమేమి ఉన్నాయి, అట్లాగే ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య గొడవలకు కారణం ఏంటి, వారి మధ్య ఈ మధ్య కాలంలోనే ఒక చర్చల ప్రక్రియ అనేది ప్రారంభమైంది, అలాగే ఉత్తర కొరియాతో అంటిముట్టనట్టుగా ఉంటున్నటువంటి అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ అన్నట్టు ఆయన ఉత్తర కొరియా అధ్యక్షుడితో చర్చలు జరిపారు, ఈ విధంగా దానికి సంబంధించిన సంఘటనలు ఏంటి, పరిమితులు ఏంటి, ఇలాంటి అంశాలను అంతర్జాతీయ సంఘటనలను మనం అధ్యయనం చేయాలి చాలా క్లీన్గా. అండ్ జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం యొక్క పురోగతి. మళ్ళీ చెబుతున్నాను, జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజికల్ సైన్స్. ఆ సబ్జెక్టులను లోతుగా చదవాల్సిన అవసరం లేదు. ఆ సబ్జెక్టులలో ఉన్నటువంటి అనువర్తితమైనటువంటి అంశాలు మన డే టు డే లైఫ్లో ఏం అవసరమో అవి చదివితే సరిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్దాం, సింపుల్గా చెప్పాలంటే మనకు ఫిజిక్స్లో ఉన్నటువంటి ఒక లెన్సెస్ ఉన్నాయనుకుందాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్, కాంతికి సంబంధించిన అంశాలు లెన్సులు ఉన్నాయి. మనకు సైట్ వచ్చింది, లెన్సులు వాడతాం, అద్దాలు వాడతాం. అవి ఏ రకమైన అద్దాలు వాడతాం, వాటి యొక్క పనితీరు ఎలా ఉంటుంది అనేది మనకు తెలిసి ఉండాలి. ఇలా డే టు డే లైఫ్లో మనకు పనికొచ్చేటువంటి అంశాలను అధ్యయనం చేస్తే సరిపోతుంది సైన్స్లో. అలా జనరల్ సైన్స్లో మనకు అనువర్తితమైనటువంటి అంశాలను మాత్రం అధ్యయనం చేస్తూ వెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో ఇక నెక్స్ట్ పర్యావరణ పరమైనటువంటి సమస్యలు, విపత్తు నిర్వహణ. సో పర్యావరణము, అవి బోలెడన్ని సమస్యలతో కూడుకున్నది. బోలెడన్ని ప్రాజెక్టులు కడుతున్నారు, ప్రాజెక్టుల వల్ల కొంతమంది ఈ ప్రాజెక్టు వద్దని గొడవలు చేస్తున్నారు, దానికి పర్యావరణం సమతుల్యత దెబ్బతింటదని గొడవలు చేస్తున్నారు. మరి నిజంగా ఇలాంటి పరిస్థితులు ఏమున్నాయి, అట్లాగే విపత్తులు ఉన్నాయి. విపత్తులు అంటే భూకంపాలు వస్తున్నాయి, అలాగే వరదలు వస్తున్నాయి, ఇలాంటి బోలెడన్ని విపత్తులు వస్తున్నాయి. వాటికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి, వాటికి నివారణ కోసం చేయాల్సినటువంటి చర్యలేంటి, ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలేంటి, వాటికి సంబంధించినటువంటి అంశాలు, అండ్ విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి ఒక అథారిటీ ఉన్నది, దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, భారతదేశంలో విపత్తు నిర్వహణ సంస్థ ఎక్కడి నుంచి పనిచేస్తుంది, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇలా విపత్తు నిర్వహణ, నివారణ, ఉపశమన వ్యూహాలు, వాటికి సంబంధించిన అంశాల్లో చదువుకోవాలి. నెక్స్ట్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. ఇప్పటిదాకా గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ వరల్డ్ జాగ్రఫీని సిలబస్లో ఎక్కడ చూపించలేదు. ఓన్లీ గ్రూప్ 3లో మాత్రమే వరల్డ్ జాగ్రఫీ చెప్పారు. కాబట్టి వరల్డ్ జాగ్రఫీని, ఇండియన్ జాగ్రఫీని, తెలంగాణ జాగ్రఫీని మూడింటిని కూడా కలిపి చదవాలి. సింపుల్గా చెప్పాలంటే పర్యావరణ భూగోళ శాస్త్రాన్ని చదువుకోండి, తర్వాత భౌతిక భూగోళ శాస్త్రాన్ని చదువుకోండి, నెక్స్ట్ ఆర్థిక భూగోళ శాస్త్రము, సామాజిక భూగోళ శాస్త్రం, ఇలా భిన్నమైనటువంటి అంశాలను సపరేట్ చేసుకుని 4 ముక్కలు విభజించుకొని చదువుకుంటే చాలా ఈజీ అవుతుంది, చాలా సులభం అవుతుంది. పెద్దగా కష్టమైనటువంటి టాపిక్ ఏమీ కాదు, డీటెయిల్గా చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ, సాంస్కృతిక వారసత్వం, భారత దేశపు చరిత్ర, సాంస్కృతిక వారసత్వం. ఇండియన్ హిస్టరీని చాలా కూలంకషంగా చదవాలి. ఇండియన్ హిస్టరీని చదివేటప్పుడు మనం ఫోకస్ చేయాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటి అంటే జాతీయ ఉద్యమానికి ప్రాధాన్యతనిస్తూ చదవాలి. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, వాటిని ప్రధానంగా తీసుకుంటూ జాతీయోద్యమానికి ప్రాధాన్యతనిస్తూ ఇండియన్ హిస్టరీని స్పెషల్గా ఫోకస్ చేసి చదవాలి. అండ్ నెక్స్ట్కి వచ్చినట్లయితే తెలంగాణ సమాజము, సంస్కృతి, వారసత్వ సంపద, కళలు, సాహిత్యం. సో తెలంగాణ చరిత్ర కాదు ఇక్కడ, కేవలం తెలంగాణ సంస్కృతిని మాత్రమే అడుగుతున్నారు.
ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భిన్నమైనటువంటి సాంస్కృతిక అంశాలను స్పెషల్గా జనరల్ స్టడీస్ పేపర్స్లో అడుగుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి పదాలు, తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి కొన్ని సామెతలు, తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి కొన్ని వస్తువుల పేర్లు, ఫర్ ఎగ్జాంపుల్ గంగాళం అనే అంశం ఏంటి అని అడిగారు. ఇట్లా ఏది ఇది అదేని తేడా లేకుండా తెలంగాణ ప్రాంతంలో వాడుకలో ఉన్నటువంటి ప్రతి అంశం మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. స్పెషల్లీ సాహిత్యము కళల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారిస్తూ ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా చదవాలి. ఇక తెలంగాణ రాష్ట్ర విధానాలు, తెలంగాణ స్టేట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా క్లియర్గా అండ్ అవుట్ అండ్ రైట్ చదవాలి. నెక్స్ట్ సామాజిక వర్జన, అంటే లింగపరమైనటువంటి వివక్షత ఉన్నది మన దగ్గర, స్త్రీల పట్ల వివక్షత, అలాగే మతపరమైన వివక్షత ఉన్నది, కులపరమైనటువంటి వివక్షత ఉన్నది, వికలాంగుల పట్ల వివక్షత ఉన్నది. ఆ వివక్షతలు ఎలా ఉన్నాయి, వివక్షతలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి, నివారణ చర్యలేంటి, వాటికి చేసినటువంటి చట్టాలేంటి, సో అలాంటి చట్టాలు వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. వాటి గురించి మనకు లోతైనటువంటి అవగాహన అవసరం. ఇక లాజికల్ రీజనింగ్ అండ్ ఎనాలిటికల్ ఎబిలిటీస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, సో రీజనింగ్కి సంబంధించిన అంశాలు, డేటా ఇంటర్ప్రిటేషన్ వాటికి సంబంధించిన అంశాలు. ఫైనల్గా బేసిక్ ఇంగ్లీష్, ఇది 8th క్లాస్ స్టాండర్డ్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ అయితే సరిపోతుంది. సో సింపుల్గా గ్రామర్, సాధారణ గ్రామటికల్ నాలెడ్జ్ మనకు ఉంటే సరిపోతుంది. సో ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ తెలిసే స్థాయిలో మనకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే చాలు. కాకపోతే సాధారణమైనటువంటి గ్రామర్ మనం డిగ్రీ స్థాయిలో, డిగ్రీ స్థాయి పరీక్ష కాబట్టి డిగ్రీ వరకు చదువుకున్నామంటే మనకు ఇంగ్లీష్లో అంతో కొంత పరిజ్ఞానం ఉంటుంది. ఒక 10 నుంచి 15 బిట్ల వరకు అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది పెద్ద సమస్యాత్మకమైనటువంటి ఏరియా ఏమీ కాదు. కాబట్టి ఆబ్జెక్టివ్ టైప్లో 150 బిట్లు ఉంటాయి, ఈ అంశాల నుంచి 150 అంశాలు అడుగుతారు. నెక్స్ట్ పేపర్ 2 దగ్గరకు వద్దాం. పేపర్ 2ని తీసుకున్నట్లయితే భారతదేశ సామాజిక సాంస్కృతిక చరిత్ర మరియు తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర రెండు కలిపి ఒక భాగం, అంటే ఈ రెండింటిలోంచి కలిపి సుమారుగా 50 మార్కులు అడుగుతారు. అయితే ఇతమిద్దంగా ఖచ్చితంగా 50 మార్కులు అడగాలి, ఎక్కువ అడగకూడదు అనేటువంటి నియమం ఏమీ లేదు. అట్లాగే భారత రాజ్యాంగము రాజకీయ సమీక్ష, రాజకీయాల యొక్క సమీక్ష, సేమ్ దీనిలోంచి కూడా 50 అడగచ్చు. నెక్స్ట్ ఇది సోషియాలజీ, సామాజిక నిర్మితి అంశాలు, ప్రభుత్వ విధానాలు, సమాజం అంటే ఏంటి అండ్ సామాజిక విధానాలు ఎట్లా ఉన్నాయి, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా తిరుగుబాటు ఉద్యమాలు ఎట్లా ఉన్నాయి, సామాజిక సంస్కరణ ఉద్యమాలు ఎట్లా ఉన్నాయి, సమాజం కోసం అని చెప్పేసి ప్రభుత్వాలు చేసినటువంటి చట్టాలు ఏమున్నాయి, సమాజం కోసం ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏంటి, పథకాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో మనం అధ్యయనం చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే 3 పార్ట్స్ కలుపుకొని 150 మార్కులు. అయితే ఖచ్చితంగా ప్రతిదానిలోంచి 50 మార్కులు ఇవ్వాలనేటువంటి అంశం ఏమీ లేదు. ఇక్కడ సిలబస్ బాగా ఎక్కువ కాబట్టి మనం గట్టిగా చెబితే ఇక్కడ నుంచి తక్కువలో తక్కువ 60 కంటే ఎక్కువ బిట్లే అడిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి హిస్టరీని కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. రాజ్యాంగము రాజకీయ చరిత్ర నుంచి తక్కువ అని ఎంత వద్దనుకున్నా సరే 45 నుంచి 50 బిట్లు అడగచ్చు. కాబట్టి కొంచెం ప్రియారిటీ తక్కువ అంటే సోషియాలజీ అంశాలు, కాబట్టి దీనికి కొంచెం తక్కువ ప్రియారిటీ ఇస్తూ చరిత్రను చాలా ఫోకస్ చేస్తే ఇక్కడ నుంచి స్కోరింగ్ ఎక్కువ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇక పేపర్ 3 తీసుకున్నట్లయితే ఇది 3 భాగాలుగా చేశారు, పూర్తిగా ఎకానమీకి సంబంధించినటువంటి పేపర్. 3 భాగాల్లో మొదటి భాగము భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు సవాళ్లు, భారత ఆర్థిక వ్యవస్థ సమస్యలు సవాళ్లు. రెండో భాగం తీసుకుంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి. మూడోది అభివృద్ధి మార్పు, అభివృద్ధి మరియు మార్పుకు సంబంధించినటువంటి అంశాలు. ప్రతిదానిలో 4 యూనిట్లు ఇవ్వబడ్డాయి అండ్ మొత్తంగా 12 యూనిట్లు ఉన్నాయి. వీటన్నిటిలోంచి కలిపి 150 మార్కులు అడిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఓవరాల్గా 3 పేపర్లలో కలిపి వచ్చినటువంటి మార్కులను ఆధారంగా చేసుకొని మీకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ తీస్తారు. అయితే మీకు వచ్చినటువంటి మార్కుల కంటే ముందు ఒక చిన్న అంశం ఉంటుంది ఇక్కడ, ఏంటంటే మనకి వీటన్నిటికీ కావాల్సినటువంటి బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే మీకు కంప్యూటర్ స్కిల్స్ అనేవి అవసరం. ఎందుకంటే మీరు ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నప్పుడు మీరు కంప్యూటర్స్ను ఉపయోగించాల్సి వస్తుంది కాబట్టి కంప్యూటర్ స్కిల్స్, అలాగే కొన్ని టైపిస్ట్ కమ అసిస్టెంట్ అనే పోస్టులు ఉన్నాయి కాబట్టి టైపింగ్ స్కిల్స్ కూడా అవసరమైనటువంటి పోస్టులు ఉన్నాయి. కాబట్టి మీకు టైపు మరియు కంప్యూటర్ పరిజ్ఞానం అనేది కంపల్సరీగా తెలిసి ఉండాలి. కాబట్టి ఇలాంటి కంప్యూటర్ స్కిల్స్ కావాలంటే మీకు కావాల్సిన ఒక టెస్ట్ పెట్టాలి, మీకు ఉన్నదా లేదా. ఊరికినే నేను కంప్యూటర్ పాస్ అయినా అని మీరు అప్లికేషన్లో పెట్టినంత మాత్రాన కంప్యూటర్ అయినా పాస్ అయ్యండి అయిపోయిందని చెప్పేసి మీకు ఉద్యోగం ఇవ్వరు. కాబట్టి మీ సర్టిఫికేట్తో పాటు మిమ్మల్ని టెస్ట్ కూడా చేస్తారు. కాబట్టి కనీసం 30 నిమిషాల పాటు ఒక పరీక్ష ఉంటుంది. సో దీన్ని స్కిల్ టెస్ట్ అని పిలుస్తారు, స్కిల్ టెస్ట్.
దీనికోసం అని చెప్పేసి 50 మార్కులు కేటాయించి ఒక ఎగ్జామ్ పెడతారు. దీనికోసం 2014 సంవత్సరం మే నెల 12వ తారీఖు నాడు ఒక జీవో తీసుకొచ్చారు. జీవో నంబర్ 133 అండ్ 134. ఈ జీవోల ప్రకారం ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ అవసరమైన సందర్భంలో ఖచ్చితంగా స్కిల్ టెస్ట్ నిర్వహించాలి అని పెట్టారు. కాబట్టి గ్రూప్ 3 సర్వీసులు అన్నిటికీ కూడా మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత 30 నిమిషాల నిడివి కలిగినటువంటి 50 మార్కులకు ఉండేటువంటి ఒక ఎగ్జామ్ ఉంటుంది, దాన్ని నిర్వహిస్తారు. అలా 450 మార్కులు ప్లస్ మీకు ఇందులో ఉన్నటువంటి 50 మార్కులు టోటల్గా 500 మార్కులకు గాను మీకు వచ్చినటువంటి టోటల్ మార్క్స్ను పరిగణలోకి తీసుకొని ఆర్డర్ ఆఫ్ మెరిట్ కింద 1:2లో మిమ్మల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తారు. ఆ తర్వాత ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ పెడతారు. మీరు ఇచ్చినటువంటి పోస్ట్ ఆర్డర్ ప్రియారిటీ ఆధారంగా మీకు పోస్ట్ అలొకేషన్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత పోస్టింగ్ ఆర్డర్ ఇస్తారు, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, తర్వాత ఉద్యోగం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇది గ్రూప్ 3, దానికి సంబంధించినటువంటి సిలబస్ వివరణ. ఒకసారి పనిలో పనిగా సింపుల్గా దీనిలోని గ్రూప్ 4కు సంబంధించినటువంటి అంశాలను కూడా సింపుల్గా చూసి మనం క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. గ్రూప్ 4లో 2 విభాగాలుగా పోస్టులను మనం వర్గీకరించాం. సో సిలబస్లో మొత్తంగా ఎగ్జామ్ ప్యాటర్న్ తయారు చేసినప్పుడు పోస్టులను 2 విభాగాలుగా చేశారు. మొదటి విభాగాన్ని తీసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్లు అంటారు, రెండోది జూనియర్ అకౌంటెంట్లు అంటారు, జూనియర్ స్టెనోగ్రాఫర్లు, జూనియర్ టైపిస్టులు, అసిస్టెంట్ కమ్ టైపిస్టులు. ఇవి అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులు. ఇవన్నీ జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంటెంట్లు, జూనియర్ స్టెనోగ్రాఫర్లు, టైపిస్టులు, అసిస్టెంట్ కమ్ టైపిస్టులు, అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఈ స్థాయి పోస్టులన్నీ గ్రూప్ 4 పోస్టులు అని పిలుస్తారు. మరి వీటి కోసం ఎట్లా ఉంటుంది అంటే చూసినట్లయితే 2 పేపర్లు ఉంటాయి. దీనికి కూడా క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటుంది, మీరు 2 పేపర్లలో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. మొదటి పేపర్ జనరల్ నాలెడ్జ్. ఇప్పటిదాకా గ్రూప్ 1లో కానీ, గ్రూప్ 2లో కానీ, గ్రూప్ 3లో కానీ జనరల్ స్టడీస్ అన్నారు, ఇక్కడ జనరల్ నాలెడ్జ్ అని మాత్రమే అన్నారు. అంటే సాధారణంగా డే టు డే లైఫ్లో మనకు జరుగుతున్న, మన చుట్టూ జరుగుతున్నటువంటి అంశాల మీద మనకు ఏ మేరకు అవగాహన ఉన్నది, రోజు పేపర్ చదివేటువంటి ఒక వ్యక్తికి ఏ మేరకు అవగాహన ఉంటుందో ఆ మేర అవగాహన ఉంటే సరిపోతుంది. కాబట్టి మనకు జనరల్ నాలెడ్జ్ ఏ స్థాయిలో ఉన్నది, సో ప్రపంచం మీద మనకు ఏ స్థాయిలో అవగాహన ఉన్నది సింపుల్గా టెస్ట్ చేస్తారు. 150 మార్కులు ఉంటుంది పేపర్. రెండవది సెక్రటేరియల్ ఏబిలిటీస్, అంటే మీరు ఒక ఆఫీసులో పనిచేసేటువంటి ఒక సాధారణ సెక్రటరీకి మినిమం మ్యాథమెటికల్ స్కిల్స్ ఏమాత్రం ఉండాలి, అట్లాగే అతనికి కావాల్సినటువంటి సాధారణ స్కిల్స్ ఎట్లా ఉంటాయి, ఒక బారవడ్డీ చక్రవడ్డీ లెక్కలు ఏమాత్రం చేయగలడు, ఇలాంటి మినిమం నాలెడ్జ్ ఏమాత్రం ఉందా టెస్ట్ చేస్తారు, అట్లాగే ఒక సందర్భంలో అతను రెస్పాండ్ అయ్యే విధానం ఎట్లా ఉంటుంది, అట్లాంటి అంశాలను టెస్ట్ చేయడమే సెక్రటేరియల్ ఏబిలిటీస్. అతను ఒక ఉద్యోగిగా, గ్రూప్ 4 ఉద్యోగిగా అతని యొక్క సామర్థ్యం ఎంత ఉన్నది అని పరీక్షించడానికి అవసరమైనటువంటి ఏబిలిటీస్ని ఇక్కడ టెస్ట్ చేస్తారు. ఇది 150 మార్కులకు ఉంటుంది. 2 పేపర్లు కలుపుకొని 300 మార్కులకు ఉంటుంది. అండ్ దీనిలో కూడా అసిస్టెంట్లు, అకౌంటెంట్లు, స్టెనోగ్రాఫర్లు, టైపిస్టులు కదా, వీరికి టైప్ అవసరం, అట్లాగే కంప్యూటర్ మీద పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం. కాబట్టి దీనికోసం కూడా మళ్ళీ సేమ్ జీవో నంబర్ 133 అండ్ 134 ప్రకారం స్కిల్ టెస్ట్ ఉంటుంది. 50 మార్కుల కింద స్కిల్ టెస్ట్ ఉంటుంది. టోటల్గా 300 ప్లస్ 50 350 మార్క్స్కి ఆర్డర్ ఆఫ్ మెరిట్ కింద మెరిట్ లిస్ట్ తీసి మీకు అక్కడ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ కేటగిరీ గ్రూప్ 4 పోస్టులకు సంబంధించింది. ఇక సెకండ్ కేటగిరీ గ్రూప్ 4 పోస్టులు తీసుకున్నట్లయితే, ఒకటి సూపర్వైజర్ పోస్టులు, లేదా వీటిని మ్యాట్రన్ పోస్టులు అని పిలుస్తారు. దట్ ఈస్ గ్రేడ్ 2లో ఉన్నటువంటివి, గ్రేడ్ 2 సూపర్వైజర్. రెండవది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్ట్. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్లో కావచ్చు, బీసీ వెల్ఫేర్లో కావచ్చు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సోషల్ వెల్ఫేర్లోను, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ శాఖలో కూడా ఉన్నటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీషియల్ గ్రేడ్ 2కు సంబంధించినటువంటి పోస్టులను గ్రూప్ 4 కింద పరిగణిస్తారు. అండ్ వీటిల్లో సేమ్ స్టోరీ, 2 పేపర్లు ఉంటాయి వీటికి కూడా. ఫస్ట్ పేపర్ జనరల్ నాలెడ్జ్, సేమ్ ఇంతకుముందు చెప్పినాం, అట్లాగే 2వ పేపర్ వచ్చేసి సంబంధిత సబ్జెక్ట్. అయితే ఇక్కడ దాకా సాధారణ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అన్నాను అనుకోండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా మారిపోతుంది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కా ఎగ్జామ్ రాయాలంటే వీరికి డిగ్రీతో పాటు బీఈడీ ఉండాలి ఖచ్చితంగా. సో బీఈడీ మరియు డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి రెండోది సంబంధిత సబ్జెక్ట్ అంటే, ఒక హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే అతను చేయాల్సినటువంటి విధులు ఏముంటాయి, సో పిల్లలతో నిరంతరం అతను ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి బీఈడీలో అతను చదువుకున్నటువంటి సబ్జెక్టు మీద, వాటికి సంబంధించిన అంశాల మీద వారికి టెస్ట్ ఉంటుంది.
కాబట్టి సంబంధిత సబ్జెక్టులో ఒక పరీక్ష ఉంటుంది, ఇది 150 మార్కులు అండ్ ఇది కూడా 150 మార్కులకు 300 మార్కుల పేపర్ ఉంటుంది. అగైన్ వీరికి కూడా కంప్యూటర్ బేస్డ్ నాలెడ్జ్ అవసరం కాబట్టి వీరికి కూడా జీవో నంబర్ 133 అండ్ 134 ప్రకారం ఖచ్చితంగా వీరు కూడా స్కిల్ టెస్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. 30 మినిట్స్ టైంతో కూడుకున్నటువంటి 50 మార్కుల ఒక స్కిల్ టెస్ట్ ఉంటుంది. అంత అయిపోయిన తర్వాత దీని ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది ఆర్డర్ ఆఫ్ మెరిట్ కింద తీయడం జరుగుతుంది. సో ఇది గ్రూప్ 3 మరియు గ్రూప్ 4లకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్, వాటికి సంబంధించినటువంటి వివరణ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎలాట్.